వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్లో చికెన్ వేపుని చేసి చూపిస్తాను చాలా రోజుల క్రితం మా ఫ్యామిలీ ఫంక్షన్లో ఈ చికెన్ వేపుని టేస్ట్ చేశానండి అప్పటి నుంచి మీకు ఎప్పుడు చేసి చూపిద్దాం అనుకుంటున్నా కానీ వీలు కావడం లేదు ఒకసారి చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈసారి చికెన్ వేపుడు చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా చేసి పెట్టండి చాలా బాగుందని మెచ్చుకుంటారు అంత బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూసి ట్రై చేయండి ఫస్ట్ ఇలా స్టవ్ పైన బాండిల్ పెట్టేసి బాండిల్లో ముప్పావు కేజీ శుభ్రంగా కడిగిన చికెన్ని వేశాను ఈ చికెన్లో రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసానండి ఇప్పుడు ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఈ చికెన్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు వేయించండి ఇలా ఇనప బాండలు ఉంటే మీ దగ్గర ఇనప బాండిల్లోనే చేయండి చికెన్ వేపుడు మంచి టేస్టీగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఇనుప బాండిల్ లేనట్లయితే మామూలు ప్యాన్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ చికెన్ లో నుంచి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా డ్రైగా రావాలి ఇలా వచ్చిన దాకా వేయించుకోండి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మనం ఫస్ట్ ఏ ఆయిల్ వేయలేదు గమనించారా నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఈ వేపుడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేయండి వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఒక రెండు నిమిషాలు వేయించండి సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ఆయిల్లో వేగి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేశానండి ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఒకసారి చికెన్లో కలిసిపోయేటట్టు కలిపేసి తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని బాగా వేయించుకోవాలి అంటే బాగా మెత్తబడేంత వరకు వేగాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించండి ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపు మనం మసాలా పొడి తయారు చేసుకుందాం ఇప్పుడు వేరొక స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు రెండు యాలకలు వణ్ంచి చెక్క ఒక మూడు లవంగాలు వేసి వీటిలన్నింటినీ దోరగా వేయించుకోండి మాడకుండా ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు చూడండి ఇలా మాడకుండా బాగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత వీటి తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయే చూడండి ఇలా వేగాలి ఒక పది నిమిషాలు అన్న టైం పడుతుందండి ఒక పది నిమిషాలు వేయించుకోవాలి మీరు ఇలా వేగిన తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి ఆల్రెడీ మనం మిరియాలు కూడా వేసాం కాబట్టి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి ఈ కారం కూడా వేసిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా వేగనివ్వండి కారం అనేది ముక్కకి బాగా పడుతుంది ఇప్పుడు చూడండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా బాగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా ఆ మసాలా పొడిని వేసుకోండి దీంట్లోనే ఒక గుప్పెడు కసూరి మేతిని వేసుకోవాలి ఈ కసూరి మేతి వల్ల ఈ చికెన్ వేపుడు మంచి టేస్టీగా ఉంటుందండి కసూరి మేతిని కొద్దిగా పెనం పైన వేసి వేడి చేసేసి ఆ కసూరి మేతిని ఇలా నలిపి వేసేసేయండి పొడి పొడిగా అయిపోతుంది ఈ కసూరి మేతి మసాలా పొడి ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి ఫ్లేమ్ని మటుకు సిమ్లోనే పెట్టండి సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి సుమారుగా ఒక పది నిమిషాలన్నా మీరు ఫ్రై చేయాలి సిమ్లోనే ఒకవేళ మీకు అడుగున మాడుతుంది అనుకుంటే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ముక్కలు అనేవి ఇలా బాగా వేగాలి ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి ఈజీగా కట్ అయిపోతుంది కదా ఇలా సాఫ్ట్గానే ఉంటుంది ముక్క అనేది మీకు హార్డ్గా ఏమవ్వదండి పైన బాగా వేగుతుంది లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో లాస్ట్గా నేను చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీరు ఏ కంపెనీ చికెన్ మసాలా అయినా తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు వేయించుకోండి చికెన్ మసాలా కూడా బాగా పడుతుంది మీకు ఇంకా కావాలి అంటే దీంట్లో గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు కానీ మసాలా ఎక్కువైపోతే కూడా టేస్ట్ అంత బాగుండదు కాబట్టి నేను ఇంకొక అంటే ఎక్స్ట్రా గరం మసాలా వేయలేదు జస్ట్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేశాను అలాగే ముక్క చిదిరిపోకుండా చక్కగా వేగాలి అనుకుంటే ఇలా వేయించుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అట్ల కాడని ఇలా లోపల వైపు కానీ చికెన్ని ఈ విధంగా పైకి అనేసేయాలి అంతేగాని ఎలా పడితే అలా కలిపేయకూడదండి ఇలా వేయించుకుంటే ముక్క చిదరకుండా లాస్ట్ దాకా చక్కగా బాగా వేగుతుంది ఇప్పుడు చూసారా చికెన్ వేపుడు రెడీ అయిపోయింది మనకి బాగా వేగిపోయింది చికెన్ కూడా ఇలా వేగిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే క్యాటరింగ్ స్టైల్లో చికెన్ వేపుడు రెడీ అయిపోయింది ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు అంత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు